Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గేర్ మార్చిన గోరంట్ల మరో రచ్చ రెడీ. పార్టీకి రాజీనామా, పదవికి రాజీనామా చేసి పారేస్తా అని అధినేత బుజ్జగింపులతో వెనక్కి తగ్గిన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చయ్య చౌదరి జోష్లో ఉన్నారు. చంద్రబాబుతో భేటీ తరువాత రాజమండ్రి అర్బన్లో సైతం గోరంట్లకు పట్టు చిక్కినట్లే కనిపిస్తోంది. రెండు నియోజకవర్గాల్లో తన మాటకు విలువ ఇవ్వాలన్నది చిన్నన్న పంతం. దీనికోసం మొత్తానికి పోరాడి అర్బన్లో హక్కులు సాధించేశారు గోరంట్ల బొచ్చయ్య చౌదరి. తాజాగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు తూర్పు టీడీపీలో హాట్ టాపిక్ అయ్యాయి. అధిష్టానం ఆశీస్సులతో అమరావతి నుంచి రాజమండ్రి వచ్చాక గోరంట్ల బొచ్చయ్య చౌదరి స్వరం మారింది. కొన్ని సంవత్సరాలుగా రాజమండ్రి అర్బన్లో బొచ్చయ్య హడావిడి పెద్దగా ఉండేది కాదు. ఆ విధంగా చేసిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కుటుంబాన్ని ఇన్నాళ్లకు నేరుగా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు గోరంట్ల బొచ్చయ్య చౌదరి. పార్టీ కార్యాలయాన్ని రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని తన ఇంటిలో పెట్టడాన్ని బొచ్చయ్య తప్పుపట్టారు. తెలుగుదేశం పార్టీలో ఈ విధమైన పోకడలు నష్టం తెస్తున్నాయని, ఇప్పటికైనా ఆ విధానం వారు మార్చుకోవాలని డిమాండ్ చేశారు ఆయన. ఎంతటి బలమైన శత్రువునైనా తన వాగ్ధాటితోనూ రాజకీయ అనుభవంతో ధీటుగా ఎదుర్కొంటారు గోరంట్ల బొచ్చయ్య చౌదరి. 39 సంవత్సరాల పొలిటికల్ ఇండస్ట్రీలో ఉన్న ఆయన గత 2.5 ఏళ్లుగా సొంత పార్టీలో నిరాదరణకు, ముఖ్యంగా తాను పెంచి పోషించిన రాజమండ్రి అర్బన్లో అనామకులే అయిపోయారు. ఇది ఇక ఉపేక్షించి లాభం లేదనుకునే అధిష్టానంతో అమీతుమీ తేల్చుకునేందుకు ఢీకొట్టేశారు గోరంట్ల బొచ్చయ్య చౌదరి. ముఖ్యంగా స్థానిక రాజకీయాల నేపథ్యంలో తన ఆధిపత్యం కనీసం రాజమండ్రిలో కూడా లేకుండా పోవడంతో ఒక్కసారి తన సంచలన ప్రకటనతో ప్రకంపనలు సృష్టించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన కోరుకున్న స్వేచ్ఛను, హక్కులను చంద్రబాబు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. దాంతో రాజమండ్రి టీడీపీ రాజకీయాలు ఇకపై వాడిగా వేడిగా నడవనున్నాయి. ఇక గోరంట్ల బొచ్చయ్య చౌదరి వర్సెస్ ఆదిరెడ్డి అప్పారావు నడుమ యుద్ధం అంతర్యుద్ధంగా ఉంటుందా లేక బహిరంగంగానా అన్నది వేచి చూడాలి.